లోపం ఎక్కడుందో తెలియదు కానీ ఏపీ ముఖ్యమంత్రి పరువు మాత్రం పోయింది. కొంతమంది నిర్లక్ష్యం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. ముఖ్యమంత్రి మాటలు చెవికెక్కించుకొని కొంతమంది అధికారుల తీరుతో ప్రభుత్వం నవ్వుల పాలవుతోంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే అధికారుల తీరు ఇలా ఉంటే ఎలా అని వైసీపీ కార్యకర్తలే మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యానికి బస్టాండ్ నిదర్శనంగా మారింది. అనగనగా ఓ పులివెందుల, అందులో ఓ పాత బస్టాండ్, పెద్దగా చెప్పుకోదగ్గ సౌకర్యాలు ఏవీ లేని బస్టాండ్ ఇది. అయితే వైఎస్ జగన్ సీఎం పగ్గాలు చేపట్టిన అనంతరం సొంత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో పులివెందులలో బస్టాండ్ నిర్మాణం కూడా ఒకటి. అత్యాధునిక సౌకర్యాలతో మోడల్ బస్టాండ్ నిర్మించాలని సీఎం కలలు కన్నారు. కలలు కానీ ఆగిపోలేదు. శంకుస్థాపన చేసి వెంటనే నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంతవరకు బాగానే ఉంది. అధికారులతోనే అసలు సమస్య మొదలైంది. 12 ఎకరాల స్థలంలో 35 కోట్ల రూపాయల వ్యయంతో మొదలుపెట్టిన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అయినా అధికారులు కాంట్రాక్టర్ను ఇదేంటని ప్రశ్నించలేదు. అసలు సీఎం సొంత నియోజకవర్గం అన్న విషయం ఆ అధికారులకు గుర్తుందో లేదో. కొత్త బస్టాండ్ నిర్మాణం 1 అడుగు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్లుగా తయారైంది. సీఎం చెప్పింది చెప్పినట్లుగా చేస్తే ఏ ఇబ్బంది ఉండేది కాదు. సరే, అనివార్య కారణాలతో బస్టాండ్ నిర్మాణం ఆలస్యమవుతుందనుకున్నప్పుడు దాని వలన జరగబోయే పరిణామాలు ఊహించైనా ఉంటే బాగుండేది. కానీ అధికారుల అత్యుత్సాహం ముఖ్యమంత్రి జగన్కు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. అధికారుల అత్యుత్సాహంతో కొత్త బస్టాండ్ రెడీ కాకముందే పాత బస్టాండ్ కూల్చి కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. దీంతో ప్రయాణికులు రోడ్డున పడ్డారు. సాధారణంగా ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చి నష్టపోతే బతుకు బస్టాండ్ అయిందనే సామెతను వాడతారు. కానీ అధికారుల తీరుతో వైసీపీ అభిమానుల బతుకు బస్టాండ్ అయితే పులివెందుల బస్టాండ్ మాత్రం రోడ్డున పడింది. ఉన్న బస్టాండ్ మూసివేయడంతో ప్రయాణికుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. భానుడి ప్రతాపాన్ని భరించలేక ఎర్రటి ఎండలో బస్సు కోసం ఎదురు చూడక తప్పటం లేదు. పూర్వం ఓ దాత ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం స్థలాన్నిచ్చారు. 4 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న ఈ స్థలంలో సిటీ సెంట్రల్, ఆడిటోరియం, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త బస్టాండ్ నిర్మాణం కాకుండానే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే హడావిడిగా ప్రయాణికుల ప్రాంగణాన్ని మూసివేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో 2 రోజుల కిందట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణానికి తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన బస్టాండ్ దూరంగా ఉంది. అక్కడికి వెళ్లాలంటే 3 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సి ఉంటుందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రయాణికులు అంత దూరం వెళ్లలేక రహదారులపైన నిలబడాల్సి వస్తోంది. ఈ బస్టాండ్ నుంచి నిత్యం 200 వరకు బస్సులు పలు ట్రిప్పులతో రాకపోకలు సాగిస్తున్నాయి.